నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశైలందరికీ రాఖీ పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు। మరి ఈ రోజు మనం ఏదో ఒకటి స్పెషల్ చేస్తూ ఉంటాం। మరి కొన్నిసార్లు బ్రదర్స్ సిస్టర్ కోసం వంట చేసి పెడుతుంటారు, సిస్టర్లు రాఖీతో పాటు స్వీట్లు తీసుకొస్తూ ఉంటారు। ఎలా అయినా ఇంట్లో మాత్రం స్వీట్లు దండిగా తినడానికి ఉంటాయి। సో మరి ఈ రోజు చాలా సింపుల్ స్వీట్ అయితే మనం పాతకాలపు స్వీట్లనే కొంచెం రంగురంగులుగా డెకరేటివ్గా వడ్డించుకోవడమే ఈ కాలంలో ఉన్న స్వీట్లు। ఇది స్వీట్ షాపులకు వెళ్ళినా కానీ వాళ్ళు ఎప్పుడు అంటే ఒక 20 ఏళ్ల కిందట మనం చూడని రకరకాల స్వీట్లు రంగురంగులుగా, కొన్ని ద్రాక్షల్లా, కొన్ని పుచ్చకాయలాగా, కొన్ని స్వీట్లు ఫ్రూట్లు ఆరెంజ్లా రకరకాలుగా చేస్తూ ఉంటారు। సో మనం ఈరోజు చిన్నగా ఇలాంటి బుడ్డి గ్లాసుల్లో మనం వడ్డించుకునే ఒక చిన్న స్వీట్ చేసుకుందాం। స్వీట్లు కూడా అంటే వడ్డించడంలో కూడా చిన్న చిన్న పోర్షన్స్, హోటల్లో ఎప్పుడు వెళ్ళినా కానీ మీకు చిన్న చిన్న పోర్షన్స్ వడ్డిస్తారు। అలా రకరకాల చాలా స్వీట్లు ఉంటే ఒక 4-5 తిని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు। ముందుగానే నీళ్లున్నాయి, స్వీట్ అనగానే మనకి పంచదార ఉందంటే చాలు అన్ని రకాల స్వీట్లలో మనం చేసుకోవచ్చు। ఈ పంచదారతోటి పలసటి పాకం చేసుకుందాం। మనం చేస్తుంది బూందీ కోసం, ఎందుకంటే సింపుల్ బూందీని కూడా మనం ఎంతో చక్కగా డెకరేట్ చేసి మనం వడ్డించుకోవచ్చు। సో బూందీకి మన గులాబ్ జామున్కి మనం చేసిన షుగర్ సిరప్లా చేసుకుంటే సరిపోతుంది। ఆ విధంగా మనం ఈ పంచదార వేసేసి చక్కగా బాయిల్ అవ్వనివ్వండి। దానికి కావాల్సిన చిక్కదనం వచ్చిన తర్వాత తీసేసి మనం బూందీ తయారు చేసుకుందాం। నేను ఇక్కడ బూందీ తయారు చేస్తున్నాను। బూందీ చాలా సింపుల్, తయారు చేయడానికి మనకేం కావాలి, శనగపిండి, అలాగే దాంట్లో కొన్ని నీళ్లు పోసుకొని చేసుకుంటే సరిపోతుంది। అయితే ఏదైనా స్వీట్ చేసినప్పుడు చిటికెడు ఉప్పు నేను బూందీలో కూడా కొంచెం వేస్తాను, ఇలా స్వీట్లలో మంచి టేస్ట్ ఇంకా మరింత పెరిగిపోతుంది। ఇలా పిండిని మనం కలిపేసుకుందాం। దీంట్లో కొన్ని నీళ్లు పోసి ఫస్ట్ దీన్ని ఒక పేస్ట్లా తయారు చేసుకోవాలి। ఇక్కడ మన పంచదార పాకం కూడా రెడీ అవుతుంది। మనకి కావలసిన కొంచెం పలసగానే చేసుకున్నాను, ఎందుకంటే లడ్డూ కట్టడానికి కొంచెం చిక్కగా కావాలి కానీ దీనికి అవసరం లేదు। చూడండి పర్ఫెక్ట్ గులాబ్ జామున్కి చేసుకున్నట్టుగా పాకం తయారు చేసుకున్నాను। ఇప్పుడు మనం శనగపిండి మన బూందీకి కావాల్సినట్టు తయారు చేశాను, దీన్ని 2 భాగాలుగా డివైడ్ చేసుకుందాం। ఒక భాగంలో మనం కొంచెం ఆరెంజిష్ కలర్ వేసేసుకుందాం। చూడండి లైట్గా దీనికి ఆ రంగు కూడా మనకి కొంచెం చూడ్డానికి చక్కగా మెరుస్తున్న ఆరెంజ్ కలర్ వచ్చేసింది। సో మరి నూనె వేడి చేసుకొని దాంట్లో బూందీ వేసుకుందాం। మనకి చక్కగా ఎల్లో కలర్ ఒకటి చేస్తాను, ఇంకో దాంట్లో కొంచెం గ్రీన్ కలర్ వేస్తాను। సింపుల్, మీకు నచ్చిన కలర్స్ మీరు బూందీలో ఇలా కలిపేసుకోవచ్చు। మనకి ఫుడ్ కలర్స్, ఇవన్నీ ఫుడ్ గ్రేడ్ కలర్స్, ఎటువంటి గ్రాసరీ షాప్లో అయినా కానీ మనకి ఈ ఫుడ్ కలర్స్ అమ్ముతారు। కొంచెం గ్రీన్ లైట్గా వేసాను, మరీ ఎక్కువగా కాకుండా। సో ఇలాంటి లైట్ కలర్స్ వేసినప్పుడు మనం బూందీ చేసేటప్పుడు మరీ ఎక్కువగా బ్రౌన్గా ఫ్రై చేయకండి, దాని రంగంతా మాయమైపోతుంది। సో పిండి మరీ చిక్కగా కలపకండి, ఈ చెంచా కూడా మరీ పైకి పెట్టకండి, స్లోగా వేయండి, ఇలా జరుపుతూ చూడండి మన బూందీ రెడీ అయిపోతుంది। ఇదే విధంగా మనం ఎల్లో మన గ్రీన్ కలర్ బూందీ కూడా వేసేసుకోవచ్చు। ఎక్కువ వేయకండి, కొంచెం కొంచెం వేసుకుంటూ బూందీ, ఒకటి చిల్లు గరిట బూందీ వేయడానికి, మరో చిల్లు గరిట మనం ఫ్రై చేసి తినడానికి। అయితే మరీ పచ్చిగా ఉండకూడదు, అలా అని చెప్పేసి మరీ ఎక్కువ కూడా ఫ్రై చేయకండి। చూడండి ఎంతో సింపుల్, శనగపిండిని కలిపామా, చిల్లు గరిటతో వేసామా, బూందీ రెడీ। మనం రకరకాల కార బూందీలు చేసుకుంటాం కానీ ఈరోజు సింపుల్గా స్వీట్ బూందీ। మనకి ఆ చిల్లు గరిట సైజ్ బట్టి మనకి బూందీ వస్తుంది। ఈ బూందీని మనం ఆ పాకంలో వేసుకుందాం। ఫస్ట్ మనం దాంట్లో ఉన్న ఎక్స్ట్రా నూనె అంతా తీయడానికి ఇలా వేసుకుందాం। ఎక్కువ మోతాదులో చేసినప్పుడు పెద్ద గరిటెతో తీసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టి డైరెక్ట్ బూందీ పాకంలో వేసుకున్నా పర్లేదు। చూడండి ఇప్పుడు మనం ఒక బూందీ చూద్దాం, కొంచెం ఫ్రై అవ్వాలి, మరీ పచ్చిగా కూడా ఉండకూడదు। కరకరలాడిందంటే కొంచెం ఎక్కువ ఫ్రై అయిపోయింది, కానీ బుడగలా ఉబ్బిందంటే చాలు, అది నూనె వేడిగా ఉన్నట్టు మనకి బూందీ పర్ఫెక్ట్గానే వచ్చినట్టు। సో ఇందులో బూందీ తీసేద్దాం, ఇలా వేసేసుకుందాం। సింపుల్, కొంచెం లావుగా ముద్దలుగా ఏమన్నా పడితే అవి తీసేయండి, మిగతా బూందీని వడ్డించుకోవడానికి రెడీ చేసేసుకుందాం. చూడండి పర్ఫెక్ట్. కేవలం ఒక 5 నిమిషాల్లోనే మనం అన్ని రకాల రంగుల్లో బూందీలు తయారు చేసేసుకోవచ్చు. నేను 2 రంగులు వేశాను, మీకు 4-5 రంగులు కావాలంటే 4-5 రంగులతోటి మిక్స్ చేసుకోవచ్చు. ఎల్లో బూందీ రెడీ. సో మరి ఇప్పుడు గ్రీన్ బూందీ వేసుకుందాం. గరిటె, దానిపైన మన బూందీ. ఎల్లో బూందీ రెడీ. ఇప్పుడు గ్రీన్ బూందీ కూడా మనకి రెడీ అయిపోతుంది. ఇలా మీకు నచ్చిన రంగుల్లో చేసుకోండి. తర్వాత ఈ స్వీట్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మన గ్రీన్ బూందీ కూడా రెడీ అయిపోయింది. చెప్పాను కదా కొంచెం ఎక్కువ ఫ్రై అయినా కానీ దాని రంగు తగ్గిపోతుంది. చూసి ఫ్రై చేసుకోండి. అయితే దీన్ని సపరేట్గా కూడా చేయొచ్చు. మనం ఇలాగే అన్నీ కలిపేసి కూడా మనం షుగర్ సిరప్లో వేసేసుకోవచ్చు. సో మన పంచదార సిరప్ రెడీగా ఉంది. కావాలంటే 2 ఒకేసారి అందులో వేసి మన బూందీని నానిపిద్దాం. అయితే ఇది పొడి పొడిగా నేను తీస్తాను కాబట్టి దీన్ని ఈ దాంట్లో కొంచెం నానిన తర్వాత మనం తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఎక్కువసేపు అక్కర్లేదు, కొంచెం సేపు 2 నిమిషాలు నానితే చాలు. తర్వాత మనం తీయటి బూందీ తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ 2 నిమిషాలు నానే లోపల నేను ఇక్కడ 2 ఐటమ్స్ ఉన్నాయి. ఇది క్రీమ్ చీజ్. మనకి మార్కెట్లో రెడీమేడ్ క్రీమ్ చీజ్ దొరుకుతుంది. లేకపోతే తీయటి పెరుగుని ఒక గుడ్డలో కట్టేసి ఆ నీళ్ళంతా పోయిన తర్వాత దాన్ని సాఫ్ట్గా చేసుకుంటే మన క్రీమ్ చీజ్ వస్తుంది. అలాగే ఇక్కడ మన దగ్గర కండెన్స్ మిల్క్ ఉంది. ఈ కండెన్స్ మిల్క్ ఈ క్రీమ్ చీజ్ కలిపేసి మనం ఈ బూందీతో పాటు వడ్డించుకుందాం. చూడండి మన క్రీమ్ చీజ్లో షుగర్ ఉండదు, కానీ మన ఈ బూందీలో షుగరు, ఈ కండెన్స్ మిల్క్లో కూడా షుగర్ ఉంటుంది. ఇంకా స్వీట్నెస్ కావాలంటే మీరు పంచదార ఇందులో వేసుకోవచ్చు. లేదనుకుంటే లైట్గా స్వీట్ కావాలనుకుంటే ఇందులో మన కండెన్స్ మిల్క్ వేసేయండి. దీన్ని ఈ విధంగా కలిపేసుకోండి. మనకి మరీ ఎక్కువ స్వీట్ కాకుండా ఇలా లైట్గా కూడా చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా కలిపేసుకుంటాను. ఈ రాఖీ పండగకి చిన్న పిల్లలు కూడా వాళ్ళు స్వీట్లు తయారు చేస్తూ ఉంటారు ఇళ్లలో. సో వాళ్ళ కోసం మీరు బూందీ తయారు చేయడం హెల్ప్ చేయండి. కండెన్స్ మిల్క్ క్యాన్లలో దొరుకుతుంది, మనకి క్రీమ్ చీజ్ కూడా మనకి దొరుకుతుంది. అవి తీసుకొచ్చి వాళ్ళు ఇస్తే వాళ్ళు ఎంతో సరదాగా వాళ్ళ అన్నలకి, తమ్ముళ్ళకి ఇలా చిన్న బౌల్లో మనం రకరకాలుగా వడ్డించుకోవడానికి బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా మనం డెకరేటివ్ చేసుకోవాలో చూపిస్తాం. మన రాఖీ పండగకి రాఖీలు, ఎవరికి కావాల్సిన రాఖీలు వాళ్ళు కొనుక్కుంటారు. చిన్నప్పుడు దెబ్బలాడేవాళ్ళం పెద్ద రాఖీ కావాలని, ఇప్పుడు దెబ్బలాడుతున్నాం చాలా చిన్న రాఖీ కట్టమని. సో అది మనకి చాలా సింపుల్ స్వీట్. మనం కండెన్స్ మిల్క్, క్రీమ్ చీజ్ తీసుకుంది. మనకి ఇది రబడీలాగా ఉంటుంది, కొంచెం పోసుకుందాం. స్వీట్ పెడితే కూడా ఎలా ఉండాలంటే ఇంకా కావాలని అడిగే విధంగా ఉండాలి. మన రంగుల బూందీ కూడా రెడీ అయిపోయింది. కేవలం బూందీ గ్లాసులో వేసుకుందాం. ఈ కొంచెం చేసిన బూందీతోటి ఇలాంటి కప్పులు ఒక 50 చేయొచ్చు. చూసారు కదా, ఇప్పుడు మరింత రబడి లైట్గా మనం చేసుకునేది పోద్దాం. మనకి స్వీట్ క్యాండీస్, మనకి రకరకాల రంగుల్లో మనకి బేకరీ వాటిలలో డెకరేటివ్ దొరుకుతాయి. నేను ఇది జీడిపప్పుని రకరకాల రంగులుగా చేసేసుకున్నాను. మన రాఖీ ఎలా రంగులుగా ఉంటుందో మనం వడ్డించేది కూడా అలా రంగులుగా ఉంటే చాలా బాగుంటుంది. సో మన రాఖీ పౌర్ణమికి చాలా సింపుల్గా స్వీట్ చేశాను. మీరు రాఖీ పండుగని గొప్పగా జరుపుకోండి. మరోసారి మీ అందరికీ రాఖీ పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు. ఇంకేంటి ఆలస్యం, మరి తినేద్దామా? చాలా సింపుల్ స్వీట్, ఈజీగా లైట్గా మన బూందీతోటి, చక్కటి క్రీమ్ చీజ్ తోటి తింటూ ఉంటే ఇంకా కావాలనిపించాలి. ఎన్ని స్వీట్లు ఎక్కువ అడిగితే మనం అన్ని ఎక్కువ డబ్బులు అడగచ్చు. సిస్టర్స్, మీకు చిన్న సీక్రెట్ చెప్పేశాను. రాఖీ పౌర్ణమి ఫుల్గా ఎంజాయ్ చేయండి. సో సూపర్గా ఉంది. ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. ఈ రాఖీ పౌర్ణమికి బ్రదర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోండి, మీరు రిచ్గా అవ్వండి. సో ఎంజాయ్ చేయండి. సో ప్రతి బైట్ సూపర్ అంటే సూపర్. మలాయి బూందీ షాట్స్ షాట్స్ అంటే చిన్న చిన్న కప్పుల్లో వడ్డించేది. ఇది తయారు చేయడానికి ముందుగా నీళ్లు పంచదార తీసుకొని గులాబ్ జామున్ సిరప్ లా చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్లో కొంచెం శనగపిండి చిటికెడు ఉప్పు తగినంత నీరు పోసి దీన్ని ఒక పేస్ట్ లా తయారు చేసుకోవాలి. మనం బూందీ తయారు చేయడానికి రెండు రకాల రంగులు వాడాం, ఒకటి ఆరెంజ్ ఒకటేమో గ్రీన్. బూందీని ఫ్రై చేసి మనం తయారు చేసిన షుగర్ సిరప్లో వేసి పెట్టుకోండి. తర్వాత మనం క్రీమ్ చీజ్ అలాగే కండెన్స్ మిల్క్ రెండు కలిపి పెట్టుకొని ఆ మిశ్రమాన్ని మన షార్ట్ కప్స్లో కొంచెం పోసి తర్వాత మన షుగర్ సిరప్లో నానిన బూందీని కూడా దాంట్లో వేసుకోండి. మీకు నచ్చిన రంగులతోటి ఈ రాఖీ పౌర్ణమి మరింత గొప్పగా జరుపుకోండి. చూసేశారు కదా మరి ఈరోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.